ॐ श्री श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्री अरुणाचलेश्वराय नमः ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्री श्रीचतुर्मुखब्रह्मदेवाय नमः ॐ श्री मात्रे नमः ॐ श्रीलक्ष्मीगणपतये नमः हरि हि ओं ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षणकालभैरव प्रचोदयातु ॐ शमग्निरग्निभिस्करच्चस्तप्तु सूर्यः संवातो वात्मरप अपसृतः ॐ शनेच्छराय नमः ॐ शनि अरिष्टेतु सम्प्राप्ते शनिपूजाञ्चकारयेतु शनिध्यानं प्रवक्ष्यामि प्राणपीडोप आयुपीडोप उपशान्तये ॐ क्राँ क्रीं क्रौं सः శన ఏ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధువులకి అందరికీ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి భగవద్బంధువులకు ప్రియ సోదరి సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైన శ్రీ శనెచ్చరస్వామి స్వామివారి యొక్క కృప కటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుంటూ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము జనవరి పదిహేడవ తారీఖు రాత్రి అనగా పద్దెనిమిదవ తారీఖు నుంచి మకర రాశిలో ఉండబడినటువంటి శనిచర స్వామివారు కుంభరాశిలోకి ప్రవేశం జరగడం జరుగుతుంది కనుక స్వామి యొక్క ఆశీస్సులు అన్ని జీవరాశులపైనను మానవులపైనను ప్రకృతి పైనను పర్యావరణంలో అందరిపైనను అందరి అందరికీ స్వామివారి యొక్క చల్లని చూపులతో ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అందరికీ అస్తైశ్వర్య ప్రాప్తిని వాహన ప్రమాదాలు జల ప్రమాదాలు వాయు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు ఆటంకాలు అంగవైకల్యాలు లేకుండా అందరినీ చల్లటి చూపులతో చూడాలని శనస్వామి కోరుకు కోరుకుందాం వేడుకుందాం విశేషంగా గ్రహాలకే రారాజు అందుకే గ్రహరాజు అంటారు స్వామివారిని అనగా శన స్వామివారి యొక్క ఆశీస్సులు మన పైన ఉంటే ఎలా ఉంటుంది లేకపోతే ఎలా అవుతుందో రెండు ముక్కలలో మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సూర్యనారాయణుడు తూర్పును చూస్తూ ఉంటే కష్టాలను కలిగిస్తూ ఉండబడినటువంటి శనచర స్వామి వారు పచ్చివాన్ని చూస్తూ ఉంటారు వీరిద్దరు తండ్రి కొడుకులే ఎవరి యొక్క జన్మ జాతక ప్రకారంగా ప్రస్తుత కాలమాన ప్రకారంగా మకర రాశిలో ఉండబడిన శనచర స్వామివారు కుంభరాశిలోకి ప్రవేశించడం వలన మకర రాశి వారికి కుంభరాశి వారికి మీనరాశి వారికి ఏళ్ళనాటి శని జరుగుతుంది అని చెప్పి గమనించగలగాలి అలాగనే మకర రాశి వారికి గత ఐదు సంవత్సరాలుగా శని సంచార స్థితి ఉంది అనగా వీరికి చివరార్ధ ఏళ్ళనాటి శని గమనించగలగాలి అలాగనే కుంభరాశి వారికి గత రెండున్నర సంవత్సరంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వీరికి మధ్యమ సంచార స్థితి అని చెప్పి గమనించాలి మీనరాశి వారికి ఏళ్ల నాటి శని ప్రారంభం అవుతుంది అలాగనే ఇక్కడ విశేషంగా మిథున రాశి వారికి అష్టమస్థాన శని వెళ్ళిపోయి కర్కాటక రాశి వారికి అష్టమస్థాన శని ప్రారంభమవుతుంది అలాగనే మొన్నటి వరకు తులారాశివారికి అర్ధాష్టమ శని జరుగుతూ వీరికి సంపూర్ణంగా విమోచన కలిగి వృచ్చిక రాశి వారికి ఏళ్ళ నాట శని ప్రారంభమవుతుంది అనగా మకర లగ్నం మకర రాశి కుంభలగ్నం కుంభరాశి మీన లగ్నం మీనరాశి కర్కాటక రాశి కర్కాటక లగ్నం వృచ్చిక రాశి వృచ్చిక లగ్నం వారికి శని యొక్క ప్రభావ సంచార స్థితి అధికంగా ఉంది అని చెప్పి మీరు గమనించగలగాలి ఇలాంటి కాల సమయంలో శనచర స్వామి వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శని అనగానే ఐశ్వర్య ప్రదాత అంటే పరమేశ్వరుడు తర్వాత తృప్తి చెందేటువంటి ఏకైక భగవంతుడే శనైర స్వామి అందుకే ఐశ్వర్యప్రదాత ధర్మదాత న్యాయ నిర్ణయత అని చెప్పుకుంటూ ఉంటాం అంటే మనిషి యొక్క జీవన విధానాన్ని ఎలా ఉంచుకోవాలి ఎలా ఉంచుకోకూడదు ఏది నియమం ఏది అధర్మం అనేటువంటిది శిక్షణా కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఎందుకనగా మన ఒక పోలీసు ఉద్యోగిని సంపాదించాలి లేకపోతే బార్డర్లో ఒక సైనికుడిగా ఉద్యోగం చేయాలి అంటే వారికి అనేక రకాలుగా శిక్షణా తరగతులు ఉంటాయి అలాగనే మనిషి యొక్క జీవన విధానంలో ఎలనాటి శని అస్తమస్థాన శని అర్ధాష్టమ శని ఉన్నప్పుడు జీవితంలో ఏది చెయ్యకూడదు ఏది చెయ్యాలి అనేటువంటి అనేటువంటిది జీవన విధానాన్ని నేర్పించేటువంటి గుణపాఠం నేర్పించేటువంటి కాలము అని చెప్పి గుర్తుపెట్టుకోగల ఎవరికైనా ఎలనాటి శని ఉన్నా అష్టమస్థాన శని ఉన్నా అర్ధాష్టమ శని ఉన్నా అమ్మో నాకేదో జరిగిపోతుంది అని చెప్పి మీరు భయపడనక్కర్లేదు మీరు ధర్మంగా ఉన్నంత వరకు న్యాయంగా ఉన్నంత వరకు మీ యొక్క జీవనాన్ని సక్రమైన మార్గంలో నడిపించేటువంటి దాతనే శనేరస్వామి వారు ఇలాంటి కాల సమయంలో ఏది ఎలా చేయాలో సవివరంగా మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి వృచ్చిక లగ్నం వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే రుచిక రాసి అవడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం తో నా నీ ను నే నో యా ఈ యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే అలాగా వృశ్చిక రాశి వారికి అర్ధాస్తమ అనగా నాలుగవ స్థానంలో శనేశ్వర స్వామి వారు స్వక్షేత్రకంగా సంచారము చేయడము వలన వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ వ్యవసాయ నిర్మాణ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎంతో అప్రమత్తంగా ఉండి తీరాలి ఏ పని చేసినా కలిసి రాకపోవడం చిన్న చిన్న విషయానికి ఆందోళన చెందడం అయ్యో నేను పని ప్రారంభించాను ఇంత సమయం ఏంది ఇంకా అవ్వట్లేదని చెప్పి వీరికి తెలియనటువంటి ఆందోళన చెందే పరిస్థితి వలన దీనివల్ల నిరాశ నిస్పృహ అనేక రకాలమైనటువంటి బాధలు వీలకు ఆహారం ఉండినా భోజనం చేయకపోవడం ఆరోగ్యాన్ని కాపాడుకునే సమయం ఉన్నా కాపాడుకోకపోవడము డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడము వీరి సొంత అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెల్లే వీరిని మరొక వ్యతిరేక భావనగా చూడడం అనేక రకాలమైనటువంటి సమస్యలతో శతమతమయ్యే పరిస్థితి ఉంటుంది కనుక జీవితం అనేటువంటిది చాలా చిన్నది వీటిని సద్వినియోగపరచుకోగలిగితే జీవితము ఎంతో గొప్పగా ఉంటుంది సమయాన్ని కానీ ధనాన్ని కానీ బంధుత్వాన్ని కానీ స్నేహాన్ని కానీ సద్వినియోగపరచుకోకపోతే దుర్వినియోగం అవ్వడం దుర్బలమైన జీవితాన్ని పొందడం అనేక రకాల సమస్యలకు కేంద్ర బిందువు అవడం వలన దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బీపీ షుగర్ థైరాయిడ్ కొలెస్ట్రాలు హార్ట్అటాకు అలాగా బ్రెయిన్ స్ట్రోక్స్ లాంటివి వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాలంలో తగు వ్యాయామం చేసుకోవడం వలన ధర్మంగా ఉండడం వలన ఆధ్యాత్మికంగా ఉండగలిగితే మీ జీవితము ఎలాంటి అస్త కష్టాలకు గురి కాకుండా అస్తైశ్వర్యాలు పోగొట్టుకోకుండా కాపాడుకునే ప్రయత్నం అవుతుందని చెప్పి గమనించాలి